కన్స్యూమ్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రబ్బు ఉంటాడు. బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రకారము సివియారిటీ కేసు ఉన్న ఇక్కడ తీసుకొస్తారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది సార్, కొంతమంది మోషన్స్ అయితే కొంతమంది వామిటింగ్స్ అయితే. జనరల్ గా అంటే స్టేబుల్ కండిషన్ సూపర్ నైన్ అప్పుడు, ఎందుకంటే బేసిక్ కండిషన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో పెట్టారు. కానీ బేసిక్ కండిషన్ లేని వాళ్ళని ఇబ్బంది పడుతున్నాని వాంటింగ్స్ అవుతున్నామని ఇక్కడ తెచ్చారు. సో 48 hours అనేది అబ్జర్వేషన్ మ్యాండేటరీ. 48 గంటల ముందే ఎందుకు తీసుకుపోతున్నారు, తీసుకెళ్తారు, తీసినాక మళ్ళీ లోపల స్కానర్ అన్ని చేసిన వాళ్ళకి చేయలేదు కదా, ఆ ఫెసిలిటీ లేదు ఇక్కడ. అవన్నీ చేయండి వాళ్ళు కండిషన్ ఉండదు అని చెప్పి ఎట్లా నిర్ధారణ చేసి తీసుకుపోతారు. అబ్డామిన్ స్కానర్ అన్ని చేయండి, లోపల పాయిజన్ ఎంత వరకు పంపుతాను కదా, స్టూడెంటే కదా, కల్మని హైదరాబాద్ ఉన్నాం కదా, మీరు చెప్పిందే కదా లోపల సార్. హాస్పిటల్ సార్ ఇప్పుడు ఏం జరుగుతుందని ఇప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ మాట్లాడినప్పుడు 48 hours అబ్జర్వేషన్ దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, మీరు పంపిందే ఖచ్చితంగా పిల్లలందరూ అంటే రికవర్ అయ్యేంత వరకు ఉంచాలి కదా. మరి చెప్తున్నా జనరల్ గా వాళ్ళకి ఉత్త ఎగ్ రైస్ వల్ల అని చెప్పి నిన్నటువంటి చెప్తున్నారు. అంటే నాన్ వెజ్ తిన్న పేషెంట్ అంటే ఎగ్ తిన్న వాళ్ళకి, కానీ వెజ్ కన్స్యూమ్ చేసిన వాళ్ళకి కూడా అయింది. అంటే ఆయిల్ వల్ల ప్రాబ్లమ్ అయింది. ఆయిల్ లో లేనప్పుడు వాళ్ళు అంటే నార్మల్ బేసిక్ ఉన్న వాళ్ళకి అట్లనే ట్రీట్మెంట్ చేస్తారు. సివియర్ గా వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చారు. కనీసం 48 గంటలుగా అంది ఇన్ఫెక్షన్ ఏ పరిస్థితి ఉంది ఎట్లా తెలుస్తారు చెప్పండి. స్కాన్ గీయమని చేసిన వీళ్ళకి వైటల్స్ కొంచెం నార్మల్ గా కానీ వైటల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి సార్. ఇమీడియట్ గా పంపించేస్తే కాంతి మనం మనం పోయినప్పుడు తీసుకెళ్ళి అయింది అనుకోండి, ఎవరు రెస్పాండ్ చెప్పండి. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వీక్ ఉంటే పేరెంట్స్ తోటి ఇంటికి పంపిస్తారు, మళ్ళీ తల్లిదండ్రులు పాపం వాళ్ళ ఇంటికి తీసుకుని వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని వాళ్ళ ఖర్చులు పెట్టుకోవాలి. అంబులెన్స్ లో డిశ్చార్జ్ అవుతున్నారు. నేను వైస్ చైర్మన్ అయ్యాను. ట్రిపుల్ఐటీలో విద్యార్థులు మాకు సరైన తిండి పెడతలేదని చెప్పి 8 రోజులు పోరాటం చేసిన తర్వాత విద్యాశాఖ మంత్రి అక్కడికి వచ్చి సమస్య పరిష్కరింపజేస్తామని చెప్పి చెప్పింది. 2 రోజుల క్రితం కూడా విద్యార్థులు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆయిల్ అనేది సరైన క్వాలిటీ లేదని విద్యార్థులు చెప్పారు. చెప్పినప్పటికీ తీసేస్తాము, దానితో వంట వండుతలేమని చెప్పి మళ్ళీ దానితోనే వంట చేయడం వల్ల ఈరోజు 2 హాస్టల్స్ లో ఏదైతే PUC 1 అండ్ PUC 2 అదే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 6000 మంది విద్యార్థులు కింద హాస్టల్లో ఈ ఆయిల్ వాడడం వల్ల దాదాపు 6000 మంది విద్యార్థులు ఈరోజు అనారోగ్యం పాలేదు. వాళ్ళు అనారోగ్యం పాలినప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ ఇష్యూని సబ్సిడైజ్ చేసి చాలా మటుకు పిల్లల్ని అక్కడ ఉన్న వల్ల హాస్టల్ రూమ్లలోనే పెట్టడం వల్ల సమగ్రమైన ఒక్కొక్కళ్ళు కూడా ఈ యొక్క సమస్య తీవ్రత ఒక్కొక్కళ్ళు కూడా హాస్టల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వం కేవలము ఆ కాంట్రాక్టర్ ఎవరైతున్నాడో హరీష్ రావు బంధువు కాబట్టి, హరీష్ రావుకు సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి ఆ కాంట్రాక్టర్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ విద్యార్థులకి న్యాయం చేసి మెరుగైన తిండి పెట్టాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. తక్షణమే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన NSA పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా మా NSA జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేము ఆ కాంట్రాక్టర్ని తక్షణమే కస్టడీలో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన కఠినంగా శిక్షిస్తే ఇటువంటి ఒక పరిస్థితి మరి ఇంకొక హాస్టల్లో ఇంకొక విద్యార్థికి ఇటువంటి బాధ పడకుండా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టి మా సొంత గొంతుకలు ఎంచివేసే ప్రయత్నం చేసి నిన్న 18
టిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు. రాత్రి పూట వీళ్ళకి కొట్టుండకుండా బీజేపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అలా చేసి లోపలికి లోపల రానిచ్చారు. అదే మేము మాట్లాడడానికి వస్తే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. బిడ్డ కేసీఆర్ గారికి సవితాంజాటి గారు చెప్తున్నా, నా ఏ తమ్మునికి చెల్లెకి ఎవరికన్నా ఇబ్బంది జరిగినా జరగరాని ఉన్నదా జరిగినా బిడ్డ దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీరు తిరిగినా భౌతిక దాడులకి దిగుతాము. సాధించుకున్న తెలంగాణలో మా ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వారికి సరైన తిండి విద్య ఉద్యోగం వచ్చే వారికి మా పోరాటం కొనసాగుతుంది. దానితో పాటు ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా ఇద్దరు స్టూడెంట్స్ సీరియస్ ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ లో కాల్షియం లెవెల్ తగ్గడం వల్ల వాళ్ళకి క్రాన్స్ అవుతున్నాయి.